సంస్థాగత మార్పులు రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి నాంది కాబోతున్నాయన్నారు ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. ప్రధాని మోదీ శనివారం వరంగల్ కు రానున్న నేపథ్యంలో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని సందర్శించి సభ ఏర్పాట్లను పరిశీలించారు. బీజేపీలో భేదాభిప్రాయాలకు తావులేదని అందరం ఐక్యంగా ఉన్నామన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు అంతం పలికేది బీజేపీయే అన్నారు ఈటల. వరంగల్లో నిర్వహించే విజయ సంకల్ప సభతో ఎన్నికల శంఖారావం పూరిస్తామన్నారు. కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టే సత్తా తెలంగాణ జాతికి బీజేపీకి ఉందంటున్న ఈటలతో మా ప్రతినిధి విజేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. బీజేపీలో సంస్థాగత మార్పుల నేపథ్యంలో ప్రధానమంత్రి రానున్న పరిస్థితుల్లో ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈటల రాజేందర్ చెప్పండి సార్. అంటే ఈ రోజు ఏర్పాట్లు చూశారు, ప్రధానమంత్రి వస్తున్నారు, చాలా రోజుల తర్వాత ప్రధానమంత్రి హోదాలో ఒక నరేంద్ర మోడీ ఇక్కడికి రారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏం ఆశిస్తున్నారు? నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రిగా తొలిసారిగా అడుగుపెట్టబోతున్నాడు. నా దగ్గర 30 ఏళ్ళ నుంచి ఏ దేశ ప్రధానమంత్రి ఈ నగరం రాలే. మొత్తం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత గుండెకాయ లాంటి నగరం, జిల్లా వరంగల్ జిల్లా కాబట్టి కనీ విని ఎరగని పద్ధతులలో నరేంద్ర మోడీ గారి చూడడానికి, వారి మాటలు వినడానికి ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఏర్పాట్లు అన్ని కూడా స్థానిక నాయకులు చూసుకున్నారు. అంటే ఎంతమందిని తరలించే అవకాశం? వాళ్ళే వస్తారు తరలించాల్సి. ప్రధానమంత్రిని చూడాలని, ప్రధానమంత్రి మాటలు వినాలని చెప్పి ఆతృతతో ఉన్నారు, వాళ్ళే వస్తారు. అంటే సంస్థాగత మార్పుల నేపథ్యంలో ఈటల రాజేందర్కు సముచిత స్థానం లభించిందని మీరు భావిస్తున్నారు? ఆధినాయకత్వానికి సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. ఏ వ్యక్తి ఏ పని చేయగలుగుతాడో, ఏ వ్యక్తిని ఏ స్థానంలో పెట్టాలో సంపూర్ణమైన అవగాహన ఉండే పెడతారు. అంటే ఈ మార్పుల నేపథ్యంలో భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? 100% రేపు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో గెలవబోతుంది. సార్, విజయ సంకల్ప సభ అంటున్నారు, అంటే ఈ విజయ సంకల్ప సభ దేనికి సంకేతంగా నిర్వహించబోతున్నారు? వచ్చే ఎన్నికలకు ఇక్కడ నుంచే శంఖారావం పూరించే అవకాశం ఉంది. న్యాచురల్గా ఎన్నికల జోన్లో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఆతృతతో ఎదురుస్తారు కాబట్టి ఇప్పుడు పెట్టే ప్రతి సభ విజయ సంకల్ప సభగానే ఉంటుంది. చూస్తున్నాం రాబోయే ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ సభ విజయ సంకల్ప సభగానే భావిస్తుండడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి రాకతోటి పెద్ద ఎత్తున జనం కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సభ సక్సెస్ అవుతుంది, రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా ఈటల రాజేందర్ స్పష్టం చేయడం జరుగుతుంది. గిరిజన అమర్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి సాక్షిని స్వరంగా.